वेलकम बैक टू गुंटूर रुचुलु इक्कड़ रेसीपी पोट्लकाय तो पोट्लकाय फ्राई पड़ी पड़ी एला रावालो इक्कड़ चूपिस्तानु मन की वैट रईस सूपर कांबिनेशन अंडी चूसर कदा चक्कगा तक्कुव टाइम लो मन की फ्राई ने एला चेसुकोवालो इक्कड़ चूद्दाम इक्कड़ पोट्लकाय फ्राई कोसम अंडी पोट्लकायलु तीसुकुन्नानु अलागे उल्लिपाय पचिमिरपकायलु सन्नगा कट चेसि पेट्टुन्नानु कोंचेम करिवेपाकु పొట్లకాయలైతే ఈ పైన ఉన్న వైట్ లేయర్ అంతా కూడా తీసేసి ఇలా చేస్తున్నాను. జస్ట్ స్పూన్తో కానీ లేదా చాకుతో వెనక్కి తిప్పుకొని కొంచెం మనం గిరితే చాలు మొత్తం పైన ఉన్న వైట్ లేయర్ అంతా వెళ్ళిపోతుంది. నేనైతే ఈ రెండు క్రీమ్ చేసి పెట్టున్నాను. ఇవి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ముందుగా ఇక్కడ చూడండి కట్ చేసి పెట్టుకొని పొట్లకాయ ముక్కలన్నింటినీ కూడా నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం. ఇక్కడైతే ఈ ముక్కల మీద కొంచెం సాల్ట్ చల్లేస్తున్నాను. ఇక్కడైతే ఈ ముక్కలన్నీ కూడా ఇలా కలిపి పెట్టేస్తున్నాను. పొట్లకాయలో నీరు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా మనం కలిపేసేసి ముక్కలు ఇలా పిండితే చాలండి మనకి నీళ్ళు వచ్చేస్తాయి. చూసారు కదా డ్రాప్స్ మొత్తం ఇలా కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. మొత్తం కూడా చివరిలో తాలింపులో వేయబోయేటప్పుడు ఇలా వాటర్ అంతా పిండేసి తీసుకోవాలి. ఈ వాటర్ అంతా పోవాలన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టున్నాను. ఇందులోకి వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు ఇందులోకి ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు 3 నిమిషాల పాటు ఇవి వేయించుకుంటున్నాను. చక్కగా సాఫ్ట్ కలర్లోకి వచ్చేసేయాలి ఇక్కడ ఉల్లిపాయలు. ఇక్కడ ఉల్లిపాయలు వేగే లోపలే ఈ ముక్కలన్నీ కూడా నీరు పిండి పెట్టుకుంటున్నాను నేను. ఈ ముక్కల్లోంచి చూడండి ఎన్ని నీళ్ళు వచ్చేసాయో. ఇంకా నేను తాలింపులో వేసుకుంటున్నాను ఈ ముక్కలు. 2-3 నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉల్లిపాయలు అంతా సాఫ్ట్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడైతే ఇందులోకి పొట్లకాయ ముక్కలు మొత్తం వేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ముక్కలతో పాటుగా. ఆల్రెడీ సాల్ట్లో కలిపి పెట్టినవి ముక్కలు కాబట్టి కొంచెం సాల్ట్ను మాత్రం ముక్కలు ఉడికిన తర్వాత వేసుకుంటున్నానండి. ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉంచుతున్నాను 7 నుంచి 10 నిమిషాల పాటు. లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి మూత పెట్టేస్తున్నాను. మధ్యలో ఒకసారి మూత తీస్తున్నానండి. ఇక్కడ చూడండి చక్కగా ముక్క అయితే నీరు లేకుండా ఉంది, పొడి పొడిగా వస్తుంది ఫ్రై. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ముక్కల్లో ఉంటుంది కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను. ఇక్కడ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు పాటించుతున్నాను. ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి ముక్క చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం చూసి వేసుకుంటున్నాను. కొంచెం తగ్గించి వేస్తున్నాను. ఇక్కడ కారం నేను 1/2 స్పూన్ వరకు వేస్తున్నానండి. కొంచెం మంటగా ఉన్న కారం
నేనైతే ఇక్కడ కొత్తిమీర యాడ్ చేయట్లేదు. పొట్లకాయ కాంబినేషన్లోకి కొత్తిమీర అంతగా బాగోదు కాబట్టి ఇలాగే ఉంచేస్తున్నాను. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఉంచుతున్నాను. చూసారు కదా పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మరి సింపుల్గా ఎలా చేసుకోండి, రైస్లోకి సూపర్ కాంబినేషన్ అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.